ఓవర్సీస్లో మహేష్ మిగిలిన హీరోలందరికీ అందనం తెత్తులో ఉండేవాడు. అతని ఫ్లాప్ సినిమాలు కూడా అవలీలగా మిలియన్ డాలర్లు సాధిస్తుంటే మహేష్ను మించిన ఓవర్సీస్ కింగ్ లేడనుకునేవారు. మాస్ హీరోగా ప్రస్థానం మొదలుపెట్టిన ఎన్టీఆర్కి మొదట్లో ఈ మార్కెట్ అంతగా కలిసి రాలేదు. బాద్షాతో తొలిసారిగా మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన ఎన్టీఆర్ ఆ తర్వాత మరో మూడు సినిమాలతో మిలియన్ డాలర్లు సాధించి మహేష్ తర్వాత అత్యధిక సార్లు ఈ ఫీట్ను సాధించిన హీరోగా రికార్డుల్లేకెక్కాడు. అంతేకాదు, ఈ ఏడాది ఎన్టీఆర్ సినిమాలు రెండూ కలిసి యుఎస్లో 3.8 మిలియన్ డాలర్లు సాధించాయి. నాన్నకు ప్రేమతో 2 మిలియన్లు సాధిస్తే జనతా గ్యారేజ్ కూడా ఆ మార్కుకి దగ్గరగా వచ్చింది. ఈ ఏడాదిలో అత్యధిక గ్రాస్ సాధించిన తెలుగు హీరోగా ఎన్టీఆర్కి కిరీటం దక్కుతుంది. అయితే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం త్రివిక్రమ్ అనే దాదాపు 2.5 మిలియన్ డాలర్ల వసూలతో ఈ ఏడాదిలో వచ్చిన అగ్ర హీరోల సినిమాలన్నింటినీ బీట్ చేసింది. ఓవర్సీస్లో హీరోలతో సమానంగా దర్శకుడికి కూడా ఎంత క్రేజ్ ఉందనే దానికి ఇది నిదర్శనం. ఓవర్సీస్లో దాదాపు 7 మిలియన్ డాలర్లు వసూలు చేసిన బాహుబలి అగ్రస్థానంలో కొనసాగుతోంది. వచ్చే ఏడాది విడుదల కాబోతున్న బాహుబలి 2 ఈ రికార్డును బీట్ చేసి 10 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఆ చిత్ర ప్రదర్శన హక్కులను ఓవర్సీస్లో కనీ విని ఎరుగని మొత్తానికి సొంతం చేసుకున్నారు.